కరోనా మహమ్మారిపై యుద్ధం చేస్తున్న ప్రభుత్వ యంత్రాంగానికి తమ వంతు సాయం చేసేందుకు పలువురు దాతలు సంస్థలు ముందుకు వచ్చి దాతృత్వం చాటుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం ఇందిరా కాలనీలో వాలంటీర్లు ఆశా వర్కర్లకు వారి ఆరోగ్య పరిరక్షణకు అవసరమయ్యే మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లు, హోమియోపిల్స్లను మాజీ జిల్లా పరిషత్ ప్రతిపక్ష నేత సాకా ప్రసన్న కుమార్ తన సొంత ఖర్చుతో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ముందు చూపుతో ఏర్పాటు చేసిన వాలంటరీ వ్యవస్థ వల్ల ఇంటింటికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించడంతో పాటు కరోనా మహమ్మారి విజృంభించిన వేళ ప్రభుత్వం లాక్డౌన్ విధించిన సందర్భంలో ప్రతినిత్యం ఇంటికి వెళ్లి వారి ఆరోగ్య వివరాలను, అవసరాలను వాలంటీర్లు, ఆశా వర్కర్లు సేకరిస్తూ తమ వంతు సేవలు అందించడం అభినందనీయమని కొనియాడారు ఆయన. వ్యాధి కాదు, కానీ ఇది ఒక శుభ్రతతో కూడుకున్నటువంటి వ్యాధి. మీరు ఎప్పుడూ నిరంతరం అశుభ్రతలోనే ఉంటారు, కానీ శుభ్రంగా ఉండాలంటే కనీసం గ్లౌజ్ అన్నా ఉండాలి, మాస్క్ అన్నా ఉండాలి. అలా పనిచేస్తే మీరు ఎక్కువ కాలం పనిచేస్తారు. మీలో ఎవరికైనా ఒక్కసారి వ్యాధి చూపిందంటే మొత్తం మిమ్మల్ని అందరినీ అంటే ఆయన బాయ్స్ స్కూల్లో తీసుకుపోయి అక్కడ పెడతారు. మీరెవరో పనిచేయడానికి కూడా అవకాశం లేదు. ప్రపంచవ్యాప్తంగా మరి కరోనా మహమ్మారి నుండి ప్రజలను రక్షించడం కోసం మరి నిజంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి మన ప్రీతి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ప్రవేశపెట్టినటువంటి వాలంటీర్ల వ్యవస్థ మరి దేశంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా మరి ఆయన సృష్టించినటువంటి వాలంటరీ వ్యవస్థ ద్వారా ఈ రాష్ట్రంలో కొద్ది గంటల్లోనే ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితులు కానివ్వండి, వారి అవసరాలు కానీ తెలియజేసే పరిస్థితి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. అటువంటి వాలంటీర్లు ఈరోజు ప్రతినిత్యం వారికి ఇచ్చినటువంటి 50 కుటుంబాలని పరామర్శిస్తున్నారు.